ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. బిజీ షెడ్యూల్ లో బిజీ ప్రమోషన్స్ జిగర్తాండ 2 ప్రమోషన్స్ కి అలా తిరుగుతున్నారు అండ్ మా దసరా ఈవెంట్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో వెళ్లే ముందు మా ఆడియన్స్ కి మీ చేతుల మీదుగా లేకపోతే మీ ద్వారా హ్యాపీ దసరా. మీరు ఒక్కసారి ఇటు వస్తే వీ కెన్ ఫినిష్ టాప్. చాలా మందికి ఒక డ్రీమ్ మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడాలి, ఇంత దగ్గరగా విష్ చేయాలి, మీరు ఎప్పుడు బాగుండాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే లారెన్స్ మాస్టర్ ఖచ్చితంగా ఉంటారు. ఇలానే ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నాకు తెలిసి తమిళనాడులో ఎక్కడ అనాథ పిల్లలు ఉండరు, ఎందుకంటే వాళ్ళందరికీ ఒక బంధువు ఉన్నాడు, ఆయనే లారెన్స్ మాస్టర్. ఇదే కదా, ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ. కొంతమందికి మందు తాగటం కిక్కు, కొంతమందికి సిగరెట్ తాగటం కిక్కు, ఇంకొంతమందికి ఎంటర్టైన్మెంట్ చేయటం కిక్కు, కొంతమందికి చూడటం కిక్కు. ఆయనకి మాత్రం సహాయం చేయడమే కిక్కు, అందులోనే కిక్ ఎత్తుకుంటాడు ఆయన. మీలాంటి వాళ్ళు మా స్టేజ్ మీదకి రావడం నిజంగా మా అందరి అదృష్టం మాస్టర్. మా అమ్మ చెప్పింది ఏంటంటే, నువ్వు సినిమాలో ఎంత పెద్ద హీరోగా అవుతున్నావో లేదో అది తర్వాత, కానీ నిజ లైఫ్లో హీరోగా ఉండాలి ఫస్ట్. 135 ఓపెనర్ సర్జరీ చేశాం పిల్లలకి. ఆ పిల్లలకి ఓపెనర్ సర్జరీ చేసేటప్పుడు మనకి చాలా టెన్షన్ ఉంటాయి. షూటింగ్ స్పాట్లో ఫోన్ వస్తూనే ఉంటాయి, డాక్టర్స్ దగ్గర మాట్లాడాలి, డైరెక్టర్స్ కూడా అడుగుతారు ఏంటి మాస్టర్ ఈ సీన్లో మీరు ఫేస్ ఒకలాగా ఉంది, ఏదో టెన్షన్గానే ఉన్నారు ఏంటి మాస్టర్ని. అదన్నీ భరించాలి. పొద్దున్న 4:30, 2:00 నైట్ వచ్చి తలుపు తడతారు, పిల్లలకి ఆపరేషన్ చేయాలని బ్లడ్ తోటి వస్తారు పిల్లలు. అదన్నీ అప్పుడు కష్టంగా ఉంటుంది మనకి, కానీ ఆ ఆపరేషను చేసిన తర్వాత డాక్టర్ ఫోన్ చేసి చెప్తారు అబ్బాయి బతికిపోయాడని చెప్తారు. ఆ మినిట్ ఉంది చూడండి, ఆ మినిట్ దేవుడు అంటాను. తర్వాత ఆ పిల్లలు ఫాదర్ అండ్ మదర్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళు నీళ్లు అలా చూస్తే వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు, ఆ ఆశీర్వాదం ఒక్కటి చాలు. సో ఇప్పుడు మనం పెద్ద మనం ఏమో మహేష్ బాబులాగా అందగా తిరిగి అదన్నీ కాదు, కానీ ఇప్పుడు మనం ఈ పొజిషన్లో మీ అందరి ప్రేమ పొందుతున్నానంటే మనకి దేవుడిచ్చిన భిక్ష. తర్వాత మీ దగ్గర మీరు కూడా నాకు ఒకసారి ఒకరి కోసం హెల్ప్ నాకు చెప్పారు మీరు. అవును సార్, మా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో. నాకు ఇప్పుడు మైండ్లో ఏదో వస్తుంది నాకు తెలీదు, చాలా మంది నన్ను చూడటానికి కొంచెం కష్టపడతారు కదా. ఇప్పుడు ఎవరికైనా ఓపెనర్ సర్జరీ చేయాలైనా, లేదు కష్టపడే పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలైనా, లేదు వేరే ఏది ప్రాబ్లం ఉన్నా ఈ షో ద్వారాగా ఆయన్ని అడగండి రండి. ఈ షోలో నేను చెప్తున్నాను, ఈయన్ని కాంటాక్ట్ చేయండి, మీరు చేయమని చెప్తే నేను చేసేస్తా. మా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇప్పటికే చాలా మంది ఎంటర్టైన్మెంట్ తో పాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాను సార్. ఈసారి వచ్చే మొదటి ప్రాబ్లం, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా చూడాలి, ఎందుకంటే మీరు చల్లగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటామని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్, ఒక్కొక్కరికి వెనక ఉన్న టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే డాన్స్ ఆడిన వెంటనే ఆ క్లాప్ లో ఆ నవ్వులో ఆ ప్రేమ చూపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. జిగిర్దండ ఫిలిం థియేటర్ వెళ్ళి చూడండి. అమ్మాయిల గురించి గొప్పగా చెప్పాను, మీ గురించి తగ్గగా చెప్పానని అనుకోద్దు. అమ్మాయి లేకుండా మనం లేదండి. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే చెప్తారు, కానీ జెంటిల్మెన్ అండ్ లేడీస్ ని చెప్పరు. మీ స్టైల్లో ఒక్కసారి ధూమ్ ధామ్ దసరా అని ఎలా చెప్తారు సార్? ధూమ్ ధామ్ దసరా ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుందని
మీకు తెలిసిపోయిందా? ఈటీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. బ్రో, ఆయన అండగా నిలిచి ఎంతో మందికి తీర్చారు లోటు. అందరూ చూడండి జగర్తాండ టూ. ఆయన లారెన్స్ మాస్టర్, కానీ టీజర్ చూస్తుంటే ఆయన మాస్టర్ కాదు బ్లాస్టర్. బ్రో, అల్లు అర్జున్ సినిమా పేరు ఆర్య, ఎన్ని వేరియేషన్ చూపిస్తారు సార్. ఎజ్జ సూర్య, మీ వీడియో సౌత్ లో అక్కడ బాగా ఫేమస్ అండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.